అండి, సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మీరేనండి? నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూన్ అండి. సత్యే, ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి, వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి అలవాటే. రండి సార్. మొత్తం మూడు గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి, మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి, ఉంటానండి. బ్రదర్, హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బై బ్రోస్. హే ఆపోయా, హైడ్రాసిల్ హైడ్రాసిల్, అది ఏమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్ కార్తిక్, బ్రదర్ రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడే రోగిస్తాడు అసలు. రే ఎత్తు పల్లోడా, ఆ రూము నాది. నా పళ్ళు మా అమ్మమ్మ పళ్ళకి తెలుసా? ఏ మీ అమ్మమ్మ పళ్ళు, మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హే, హౌ డేర్ యు టాకింగ్ టు మై ఫ్యామిలీ ఫ్రంట్ ఆఫ్ మీ. బోయిడి బట్లర్ ఇంగ్లీష్. ఏయ్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్, గొడవ పడకండి. ఒకటేరా, ఏయ్ ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా, మనం ఎవరం? లెక్చరర్స్ ఉందాక ఉండదు. సరే, ఓ పని చేద్దాం, ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అవుట్ బో. అరే డాంకీ నోబో. ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. రూమ్ నాది. ఎస్ అమ్మయ్యా, రిస్ట్ తీసుకుందా. అరే బ్రదర్, గుడ్ నైట్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. ఇందాక పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనికి కదా వచ్చింది. సర్లే, ఇడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ. నమస్కారం అండి, నా పేరు పత్తి పాపారావు. ఈ ఊరు ప్రెసిడెంట్ అండి, మూడు సార్లు యునానిమస్ అండి. సూపర్ అండి. మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి. బావంటే త్రిపాఠి గారండి, బాగా దూరపు చుట్టం అండి, ఆయన క్లోజ్ అండి. ఈయన మీరు కాదు, ఈయన సుదర్శన్ శర్మ గారు, వైస్ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరర్, బాగా తెలివైనడు. ఈయన దీక్షితులు గారు, ప్రిన్సిపాల్, హిస్టరీ, తెలుగు లెక్చరర్. వీడు బూతు భూషణం అండి, అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి. మా ఊరికి వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి. బూతు ఇంటి పేరు బాబాయ్ కాదండి. కదా అంటే, మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది, అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి విట్టు సినిమాలు చూపిస్తాడండి, అందుకే ఆ పేరు. హలో, రండి సార్ కాలేజ్. అలాగే అండి. ఇదేంటి సార్, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి, స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత, పోయినాడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెచ్చుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. కార్తీక్, కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు, మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. గుడ్ మార్నింగ్, కూర్చోండి కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి, బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలియా? అలాగే సార్. మేము బయలుదేరతాం, మీరు కానీ. మంచిది సార్, మీరు రండి. మంచిది సార్. ఓకే స్టూడెంట్స్,
ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైన్. నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. ఇదిసారి ఇదొకటి. బుల్రెడ్డి నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. ఎస్. కార్తిక్ నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందావనే? ఆహా, ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది. ఏ మ్యాథ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. రెండేళ్ల తర్వాత నేను కొన్ని 2-bedroom అపార్ట్మెంట్లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదావా? ఏంటి ఇంకి పింకి పాంకి? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్, మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకి లాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏంద్రా బుల్రెడ్డి ఈ సేంజే? పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో. బ్రదర్, కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్. అయితే టుడే హాలిడే, రోజంతా జాలీడే. సండే టు మండే హాలిడే, జాలీడే. నిన్నొచ్చారు కదా సార్. మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో 10th పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు. ఆయనకు కావలసిన పబ్లిసిటీ వచ్చింది. ఇదిగో చూడండి, మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్. సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. ఒక్కసారిగా టీలా పడిపోయాడు. మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 2 years ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం, చదువు చెప్పడానికి ఇంకా మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. మీకు ఎలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా. వీణ్ణి నమ్మాలా? బుల్రెడ్డి అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం 1 month. ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి 1 lakh వచ్చాను. పారిపోను. వారం కాదు, 1 month కాదు. 3 days ఫ్రమ్ టుడే, దట్ ఈస్ మండే. మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. Take care.